ఎమ్మెల్యే స్థాయిలో ఉండి లేనిపోని ఆరోపణలు చేయడం తగదని నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమ్మవారికి ఆస్తులు లేవని ప్రజల సహకారంతో ఇప్పటివరకు పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. మైడి మాలస్మంగరి పండుగ ఈ సంవత్సరం అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరిగింది. నేను ఈ పండుగ 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా గ్రామస్తులు అందరూ ఏకమై ఈ పండుగలో పాల్గొని ఎంతో వైభవంగా చేశారు. మరి చేయడానికి కార్యక్రమమైనటువంటి కమిటీ పెద్దలకి అలాగే ప్రతి వార్డు నుంచి కమిటీలు వేసుకొని జాగరణ తిరిగారు వాళ్ళందరికీ. అలాగే పండుగ చేయడానికి సహకరించినటువంటి ग्राम प्रजल इतर ग्रमाली चला मंदी पंडग चूड़ा वी जागरण रोजनी नि पंडग रोज चला वैभव जी चला सतोष अट कार पेर पेर नमस्कार अच्छे सन्नास विमर्श वाली सामधान चप्पा अवसर ले पड़ग बेना गत नाब संवस इपड़ू जरने विधा जो जरगले वाले पार्टी पड़ग अभी जनता चुप्त बहुत लेदी मन चपड़ा का చూసిన ప్రజలు చెప్తారు దాంట్లో భాగస్వామ్యమైనటువంటి జనం చెప్తారు. ఈ స్టేజ్ పండుగ స్టార్ట్ అవడం పోయారు మనకి అంటే అరగంట చేసేస్తా పండుగ ఆ రోజు నువ్వు ఎప్పుడైతే 10:30 నేను ఎప్పుడు ఇచ్చే పిలిచావో పోలీసులు ఫిక్స్ అయిపోయారు దానికి మైండ్ ఫిక్స్ అయిపోయి మీ బాధలు పడలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. పదకొండు గంటలు అన్నారు పోలీసులు నేను 12 గంటలు అన్నాను. ఇంతది అంత ఖర్చు పెట్టి కాదు పెద్ద పెద్ద ప్రోగ్రాం పెట్టాము. 10 గంటలు స్టార్ట్ చేస్తారు 2 గంటలు పడితే ప్రోగ్రాం అంత డబ్బు పెట్టి ప్రోగ్రాం ఏమవుతుంది ఒక గంట. నువ్వు విజయసాయి రెడ్డి కలిపి పండుగ చెడగబోయారు పెద్దగారిని. అప్పటికి కూడా పోరాడు పోరాడి సార్ ఒప్పుకోలేదు. అందుకే ఇచ్చామంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని పండగను కూడా దృష్టిలో పెట్టుకొని ఖర్చు ప్రజలిచ్చే డబ్బును ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద పండగ నాడు 8 గంటలకు స్టార్ట్ చేశాను. అది 8 గంటలకి గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి రావడం లేట్ అయిపోద్ది జనం రారనుకున్నాను నేను. కానీ నేను మా కళ్ళను చూసాం 8 గంటలకే స్టేడియం ఫ్రీ ఫుల్ అయిపోయింది. అంటే వచ్చి పండగ నుంచి 8 గంటలకు స్టార్ట్ చేస్తాం అనేసి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఎమ్మెల్యే కలిసి తీసుకోవాలి కదా.